నిజ జీవితానికి వస్తే కనుక మీ ఇద్దరు బ్రదర్స్ మధ్య సిబ్లింగ్ రైవలరీ ఎప్పుడైనా ఉందా? సిబ్లింగ్ రైవలరీ చిన్నప్పుడు కేక్ కోసం ఒక కార్లో వెళ్తున్నప్పుడు ఫ్రంట్ సీట్ ఎవరికైనా రైవలరీ, ఇలాంటి రైవలరీ ఎప్పుడు ఉన్నాయి కదా బ్రదర్స్ మధ్యలో, ఎప్పుడు జరుగుతాయి. ఇప్పుడు కొత్త బైక్ వచ్చిన తర్వాత బైక్ ఎవరికి, నూక నాక, ఒకటి మార్నింగ్ నువ్వు తీసుకో ఇది ఈవినింగ్ నేను తీసుకుంటానన్న ఒక ఫైట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉంటుంది. కానీ మీరు ఈ సినిమాల విషయానికి వస్తే కనుక ఆయన హీరో అయిన తర్వాత మీరు హీరో అయ్యారు, స్క్రిప్ట్ విషయంలో కానీ ఏమన్నా ఇప్పుడు మీ వదిన స్టార్టింగ్ లో ఫస్ట్ సినిమా అన్నయ్య ఫిక్స్ చేసిన స్క్రిప్ట్ అది. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అవడం అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అన్నయ్య మొత్తం కూర్చొని కంప్లీట్లీ సాల్వ్ చేశారు ఫస్ట్ సినిమాకి, బికాస్ 2 ఇయర్స్ పట్టింది ఆ సినిమా రిలీజ్ అవడానికి. సో చాలా ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అన్ని అన్నయ్య హ్యాండిల్ చేశాడు. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ 1 or 2 డౌట్స్ కానీ, అన్నయ్యకి ఏదైనా కన్ఫ్యూజన్స్ వస్తే, ఇలాంటి ఏదైనా కథ విన్నావా, ఆయనకి ఏదైనా కొత్త కాన్సెప్ట్ కథ వస్తే, ఇలాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఏదైనా ఉంటుందా సిమిలర్గా ఉంటుందా, బికాస్ నేను చాలా ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నన్ను అడుగుతారు. సో ఐ థింక్ దట్స్ హౌ వి షేర్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా పీర్ ప్రెషర్ ఏదైనా ఉంటుందండి ఇంట్లో, ఫాదర్ హీరో, బ్రదర్ హీరో, వదిన గారు హీరో? లేదండి లేదండి లేదు, ఎందుకంటే అన్నయ్య స్టైల్ వేరు, నా స్టైల్ వేరు, వదిన స్టైల్ వేరు, కాబట్టి పీర్ ప్రెషర్ అనేది లేదు. మంచి సేమ్ సినిమా చేయాలన్న పీర్ ప్రెషర్ ఉంటుంది. నాన్నగారు అంటే, నాన్నగారు అనగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీ అబ్బాయి కందనని పేరు పెట్టినట్టుగానే సినిమాల్లో ఆయన మన కార్తికేయుడి వేషం వేస్తే, మురుగన్ వేషం వేస్తే అసలు 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 అలాగా ఇక్కడ ఎలా కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు, అలా అక్కడ మురుగన్ అంటే శివకుమార్ గారు. ఆయన సింధు భైరవి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశారు కదా, ఆయన మీకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం కానీ లేదా చెప్పేటువంటి సలహాలు కానీ, అంటే అకార్డింగ్ టు అంటే ఓన్లీ స్క్రిప్ట్స్ గురించి కాదు, బిహేవియర్ విషయంలో కానీ డిసిప్లిన్ అనేది, సిన్సియారిటీ అనేది. నాన్న ఎప్పుడు చెప్పే విషయం, సినిమా అనేది సముద్రంలాగా, సో ఇట్స్ లైక్ మదర్, నువ్వు సిన్సియర్గా ఉంటే లైఫ్ లాంగ్ నేను చూసుకుంటుంది అని చెప్తారు. సో దట్స్ హౌ హీ సీస్ సినిమా. ఎలా ఫిషర్మెన్ సముద్రం చూస్తే మా అమ్మ అని చెప్తున్నారో, అలాగే మా నాన్న చెప్తున్నది ఇది మీది అమ్మ అమ్మలాగా. సో నువ్వు ఎలా సిన్సియర్గా ఎలా ప్రేమిస్తూ నువ్వు చేస్తున్నావో నన్ను కడసి వరకు చూసుకుంటుంది. ఇప్పటికీ మీరు అందరు కలిసి ఉమ్మడి కుటుంబం ఒకే చోట ఉంటారని విన్నాను, దాని గురించి తెలుసుకోవాలని చాలా మందికి తెలియదు. అదే ఫస్ట్ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు మనకి చోట్లు తక్కువ, అందరు కలిసి ఉండడం కష్టం. ఆ తర్వాత అన్నయ్య వచ్చిన తర్వాత అన్నయ్యకి ఇంకొక పెద్ద ఇల్లు కట్టారు, కట్టిన తర్వాత అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్లారు. ఆ తర్వాత నేను చెప్పారు, రే నువ్వు వేరే ఇల్లు నేనే ఇల్లు ఉండడం కష్టం, మనం మొత్తం కలిసి ఉండామంటారు. అండ్ నాకు పెళ్ళి అయిన తర్వాత ఇది ఈ డిసిషన్ జరిగింది. అప్పుడు వదినకి నా వైఫ్కి ఇద్దరికి బాగా సెట్ అయింది, అది చాలా ముఖ్యం. జాయింట్ ఫ్యామిలీకి ఇంట్లో ఉన్న లేడీస్కి కంఫర్టబుల్ ఉండాలి, అది ఐ థింక్ బ్లెస్సింగ్గా కరెక్ట్గా జరిగింది. సో అందువల్లనే ఇది జరిగింది. అండ్ ఈ ఐడియా మొత్తం వదిన ఐడియా. ఓకే, చెప్పారు మనం వేరే వేరే ఇంట్లో ఇల్లులో ఉండడం సరిపోద్దు, మనం అందరూ కలిసి ఒకే ఇల్లు ఉండాలని చెప్పారు. సో ఫాదర్ కూడా నేచురల్లీ హ్యాపీగా ఉంటారు కదా, ఆబ్వియస్లీ. మీ మదర్ నుంచి మీరేం నేర్చుకున్నారండి, ఫాదర్ నుంచి ఇలాంటి విషయాలు తెలుసుకున్నారు? మా అమ్మకి పిల్లలు తప్ప వేరేం లేదు. ఓకే, సో లైఫ్ మొత్తం తన కోసం. మా అమ్మలు అందరూ అలాగే అనుకున్నాను, మనకి ఏం కావాలో నాకు ఇష్టమైన విషయం అని ఏ అన్నీ వదిలిపెట్టి పిల్లల్ని బాగా ఉండాలి, వాళ్ళు కరెక్ట్గా పేరు సంపాదించాలి, హెల్తీగా ఉండాలనే ఎప్పుడు ఆలోచిస్తున్న వాళ్ళు. అండ్ ఇంకో విషయం అమ్మ దగ్గర నేను నేర్చుకునేది, ఎవరు వచ్చినా తినకుండా వెళ్ళరు ఇంటికి వచ్చినా, అది ఏ టైంకి వచ్చినా అన్నపూర్ణ, అది 4 అయితే 5 అయితే ఎవరు వచ్చినా టైర్డ్ అవ్వకుండా తప్పకుండా, అది ఒక గెస్ట్కి వచ్చిన గెస్ట్ డ్రైవర్ అయినా కూడా మేక్ ష్యూర్ ఎవ్రీబడి ఈట్స్ అనే విషయం ఉంది కదా, అది చాలా ఈజీ కాదు. సో అంది ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ వరకు అదే విషయం మెయింటైన్ చేయడం.